తెలంగాణలోని అన్ని వర్గాలకు సమన్వయం లభిస్తుందని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ముందుకు వెళ్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో దళిత బంధు కింద మంజూరైన గేదెల షెడ్డు, గొర్రెల షెడ్డు, పౌల్ట్రీ ఫామ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులందరికీ ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి ఎలాంటి షరతులు లేకుండా 10 లక్షల రూపాయలను సీఎం కేసీఆర్ అందజేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అనంతరం కల్వకుంట్ల గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అనంతరం ముద్రాజులు నిర్వహించే పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో భాగంగా బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయలక్ష్మి, ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, వైస్ ఎంపీపీ అంజీ, ఇందిరా కొండలరెడ్డి, సర్పంచ్లు జిల్లా రజిత, లక్ష్మణ్ గౌడ్, తమన్న గారి, కృష్ణవేణి మధుసూదన్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు అందే కొండలరెడ్డి, బాపురెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ గంగప్రసాద్, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, వెటర్నరీ డాక్టర్ సుధాకర్ దేశ్ముఖ్, కోఆప్షన్ సభ్యులు గౌస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, యూత్ అధ్యక్షులు రాజు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు రంజిత్ గౌడ్, లచ్చపేట రాములు గౌడ్, దుబ్బరాజా గౌడ్, చింతల స్వామి, ఆకుల మహేందర్, వెంకటస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణలో అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ముందు రైతాంగం పరిస్థితులను, రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ వాళ్ళకి 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇస్తూ, పండిన పంటను కూడా తానే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం పరంగానే కొంటూ రైతులకు సాయం చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా మరి దళిత బంధు పథకాన్ని కూడా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలు, ఆదర్శవంతమైన పథకాలన్నీ కూడా మరి భారతదేశం ఆదర్శంగా మారే విధంగా తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పథకాలు ఉన్నాయి, కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, అదేవిధంగా ఇంటింటికి నల్లా నీళ్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇప్పుడు దళిత బంధు కూడా కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకము దళిత బంధు. మరి దళితులను ఆర్థికంగా ఎదిగే విధంగా, సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటు గురైన దళితులందరినీ కూడా మరి వాళ్ళకు ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ఉద్దేశం కొద్దీ ప్రతి కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలను వాళ్ళకి ఎటువంటి షరతులు లేకుండా వాళ్ళు మళ్ళీ బిజినెస్ లాంటి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కావచ్చు, డైరీ ఫార్మ్స్ లాంటి, మినీ డైరీ ఫార్మ్స్ లాంటి, కోళ్ల ఫారం లాంటి పెట్టుకొని వాళ్ళు ఆర్థికంగా ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇన్కమ్ వచ్చే విధంగా, ఆ ఇన్కమ్తో వాళ్ళు బతికే విధంగా, వాళ్ళ పిల్లలను సాధుకునే విధంగా ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ఉద్దేశం కొద్దీ ఓవైపు మొన్ననే 81,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ జారీ చేస్తూ చదువుకున్న విద్యార్థులకు మరి ఆ ఉద్యోగాలు వచ్చే విధంగా, మరి అదేవిధంగా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికి కూడా దళిత బంధు కార్యక్రమంలో 10 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి కూడా అందే విధంగా ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. మొన్న 100 యూనిట్లను కూడా మన నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో రాంపూర్ గ్రామంలో మనం ఇక్కడ యూనిట్లను కూడా ఇచ్చుకోవడం జరిగింది. దానికి ఈరోజు మనము శంకుస్థాపన చేసుకుందాం. రాబోయే కాలంలో తప్పకుండా అన్ని దళిత కుటుంబాలకు కూడా ఈ ప్రోగ్రాం వచ్చే విధంగా, ఇదన్నీ అన్ని దళిత కుటుంబాలకు చెందే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆర్థిక విధానాలను బట్టి, దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి ఎంతమందికి సాధ్యమైతే అంత ఎక్కువ మందికి దళిత బంధును నిరంతర ప్రక్రియ కొనసాగించాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగా అందరం పనిచేస్తాం. తప్పకుండా రేపు దళిత కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా దళితులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.